అందరూ బాగున్నారా? నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మధుస్ బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి తెలిసిపోయి ఉంటుంది కదా. ఏమి లేదండి, చాలా ఈజీగా సింపుల్గా హెల్దీగా బనానా కేక్ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎలాంటి ఎగ్స్ కానీ మైదాపిండి కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా హెల్దీగా మనం బెల్లంతో అలాగే గోధుమ పిండితో ఈ కేక్ని చేసి చూపించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్గా స్పాంజీలా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీ పిల్లలకి ఇలా గనక చేసి పెట్టారంటే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరు. అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బనానాస్ని తీసుకున్నానండి. ఇవి మరీ ముగ్గిపోయి ఉండకూడదు, అలాగే మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. మనం తినేలాగా ఉంటే సరిపోతుందండి. వీటిని కట్ చేసుకుని చిన్న పీసెస్లో ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా హెల్దీ రెసిపీ. పిల్లలైతే ఇందులో బనానా ఉందని కూడా కనిపెట్టారనమాట. ఇలా 2 అరటిపళ్ళను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బెల్లం తరుగు వేస్తున్నానండి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే కనుక బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 అరటిపళ్ళు ఇదే కప్తో మెజర్ చేశానండి. 1 కప్పు అరటిపళ్ళు అయితే వచ్చాయి. సేమ్ అదే కప్తో నేను బెల్లాన్ని వేస్తున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టం అయితే 1 కప్ ఫుల్గా తీసుకోండి, లేదంటే కనుక కప్కి కాస్త తగ్గించి 1/3 కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా మనకి జ్యూస్ ఎలా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. బెల్లం అలాగే అరటిపండు ఇలా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి, రిఫైండ్ ఆయిల్ అనమాట. మీ దగ్గర ఆయిల్ ప్లేస్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒక స్పాచ్యులాతో కానీ లేదంటే బ్లెండర్తో కానీ ఈ ఆయిల్ పూర్తిగా ఈ మిక్సర్తో కలిసిపోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1.5 కప్ వరకు జల్లించిన గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఏ కప్తో అయితే బెల్లాన్ని వేశానో అదే కప్తో 1.5 కప్ గోధుమ పిండిని వేస్తున్నాను. నేను ముందుగానే జల్లించి పెట్టానండి. కంపల్సరీ మీరు మైదా పిండి యూజ్ చేసినా గోధుమ పిండి యూజ్ చేసినా జల్లించే తీసుకోవాలి, లేదంటే కేక్ సరిగ్గా రాదనమాట. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఈ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ అనేది ఆప్షన్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేయండి. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. రౌండ్గా కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 3/4 కప్ కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా, ఇది మనకి కేక్ బ్యాటర్ లాగా రావడానికి నేను కాచి చల్లార్చిన పాలను వేస్తున్నాను. నాకు ఇక్కడ పూర్తిగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు 3/4 కప్ కాచి చల్లార్చిన పాలు అయితే పడ్డాయండి. పాలు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలను వేసుకున్నాక ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే రౌండ్గా కానీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు మిక్స్ చేసేసినా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుదన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మిగిలిన పాలను కూడా వేస్తున్నాను. టోటల్గా 3/4 కప్ కాచి చల్లార్చిన పాలు అయితే యూజ్ చేశాను. చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోని 3-4 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేస్తున్నాను. మీకు బనానా ఫ్లేవర్ ఇష్టమైతే కనుక వెనిలా ఎసెన్స్ని స్కిప్ చేసేయచ్చు. వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకున్నాక మరొకసారి మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. చూసారు కదా ఇలా ఉంటే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరీ గట్టిగా ఉన్నా లోపల ఉడకకుండా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు 1 కేక్ ట్రే తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ అలాగే మైదా కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. మీ దగ్గర కేక్ ట్రే లేనట్లయితే కనుక అల్యూమినియం బౌల్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బనానా బ్యాటర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి.
वीडियो चूपिस्तुन्न विधंगा ओकसारी टैप चेसुकोनी इला केक बाउल नी रेडी चेसी पक्कन पेट्टुकोंडी। నేను ఈ కేక్ ని ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నానండి। ప్రెషర్ కుక్కర్ లో గాని లేదంటే ఇడ్లీ పాత్ర గాని లేదంటే కొంచెం మందపాటి కడాయి గాని మీ ఇష్టం ఏదైనా యూస్ చేసుకోవచ్చు। ఇందులో నేను salt తీసుకున్నాను। salt వేసిసి అలాగే పైన ఒక స్టీల్ స్టాండ్ కూడా పెట్టి దీని ఒక 10 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేశానండి। ప్రీహీట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్ ని ఇందులో ఎడ్జెస్ కుక్కర్ కి తగలకుండా ప్లేస్ చేసుకోవాలి। మీరు ఏ పాత్ర యూస్ చేసినా సరే మనకి ఎడ్జెస్ అనేవి అంచులకి తగలకూడదన్నమాట। ఇప్పుడు విజిల్ అండ్ గ్యాస్ కట్ తీసేసి ఒక 30 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లో కేక్ ని కుక్ చేసుకోవాలి। ఒక 20 నిమిషస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కేక్ అనేది కంప్లీట్ గా బేక్ అయిందో లేదో। చూశారు కదా మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా బాగా పొంగిందన్నమాట। ఒకసారి టూత్ పిక్ తో చెక్ చేస్తున్నాను। ఇలా టూత్ పిక్ తో గాని నైఫ్ తో గాని ఒకసారి చెక్ చేసుకోండి। చూసినట్లయితే మనకి కేక్ ఇంకా లోపల పచ్చగానే ఉంది, పూర్తిగా కుక్ అవలేదు। మరొకసారి మూత క్లోజ్ చేసి ఇంకొక 10 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటున్నాను। ఇప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందండి। బయటికి తీసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। మనం బెల్లం యూస్ చేయడం వల్ల కేక్ అనేది మనకి చాక్లెట్ కేక్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ లో వచ్చిందన్నమాట। ఒకసారి ఎడ్జెస్ ని ఇలా షార్ప్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। నాకు కేక్ పూర్తిగా కుక్ అవడానికి ఒక 40 నిమిషస్ టైం పట్టిందండి। ఒక 40 నిమిషాల్లో నాకు కేక్ అనేది పూర్తిగా కుక్ అయిపోయిందన్నమాట। ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇలా టాప్ మీద ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది త్వరగా వచ్చేస్తుంది। చూశారు కదా మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది, చాలా పఫీగా అసలు ఎక్కడా విరగకుండా చాలా నీట్ గా వచ్చిందన్నమాట। సేమ్ మనకి నార్మల్ ఎగ్ తో చేసే కేక్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉందండి। టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, అలాగే పిల్లలకి చాలా హెల్తీ కూడా। చాలా పిల్లలు అరటిపండు తినాలని మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే ఇలా అరటిపండు బెల్లం గోధుమ పిండి యూస్ చేసి ఈజీగా హెల్తీగా కేక్ అయితే రెడీ చేసి ఇవ్వండి, తప్పనిసరిగా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు। ఈ వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి కేక్ ని గనుక చేశారంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। మీరు చూసినట్టయితే కేక్ లోపల కూడా చాలా బాగా కుక్ అయిందన్నమాట। గోధుమ పిండి అరటిపళ్ళు యూస్ చేశాం కదా, స్టిక్కీగా ఉంటుంది, అవసరం లేదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీ పిల్లలకి కనుక ఇలాంటి కేక్ రెసిపీ చేసి స్నాక్స్ బాక్స్లో స్కూల్కి పెట్టించారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు। ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కేక్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి। ఇందులో మనం ఎగ్స్ కూడా యూస్ చేయలేదు కాబట్టి ఈ కేక్ని ఎవరైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు। చూసారంటే కనుక మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది। ఇంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ రవ్వ జాగరీ కేక్ అలాగే బేసిక్ ఎగ్లెస్ కేక్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది। దాన్ని మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు కూడా ట్రై చేశారండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు। నేను ఆ పిక్స్ని నాకు వీలైతే కనుక ఈ వీడియో ఎండ్లో నేను అటాచ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి। అలాగే వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పనిసరిగా ఒకసారి చూసి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మధుస్ బొమ్మరిండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన భాగ్యశ్రీ గారు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవడమే కాకుండా రెసిపీస్ని కూడా ట్రై చేసి ఆవిడ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, అంతేకాకుండా పిక్స్ని కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఫీడ్బ్యాక్ని తెలియజేస్తున్నారు. చాలా థ్యాంక్స్ భాగ్యశ్రీ గారు. ఇలాగే ఇంకెవరైనా కూడా మన ఛానల్లో రెసిపీస్ కనుక ట్రై చేస్తే వాళ్ళ ఫోటోతో సహా ఆ రెసిపీ పిక్ని కూడా నాకు మెయిల్ కానీ లేదంటే పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా అప్కమింగ్ వీడియోలో వాటిని అటాచ్ చేస్తానండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అండ్ కమెంట్స్ మాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా నా రెసిపీస్ అన్నీ ట్రై చేయండి, అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ గారు వన్స్ అగైన్.